పరిశుద్ధ గ్రంథములో నుండి మన ధ్యానం కొరకు లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యేసు ఎవరు అని చూడగోరెను, కాని పుట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరికీ, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మేలును ఉపకారములు కలుగునుగాక. మనం చదివినటువంటి లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనములో యేసు ఎవరో అని చూడగోరెను, కానీ చూడలేకపోయాను. చూడాలని ఆశ ఉంది, కానీ చూడటానికి అభ్యంతర ఆటంకాలు ఎదురొచ్చినాయి. అభ్యంతరాలు ఎదురొచ్చినా, ఆటంకాలు అవరోధాలు ఎదురొచ్చినా, తన మనసులో ఉన్న కోరిక ఒకటే, నేను చూడాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని చూడటానికి, కొందరిని చూడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈయన ఎవరు అనంటే, బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి సండే స్కూల్ దగ్గర నుంచి ఈ జక్కయ్య కథ, జక్కయ్య జీవితం అందరికీ చాలా వరకు తెలిసిందే. 18వ అధ్యాయం 35వ వచనంలో చూసుకోండి, ఆయన ఎరికో పట్టణమునకు సమీపించెను, లేక సమీపించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువు ఎరికో పట్టణానికి సమీపించినప్పుడు, లేక పట్టణంలో ప్రవేశించినప్పుడు, అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమిటండి ఈ అద్భుతం అంటే, కళ్ళు లేనివాడు లేక చూపు లేనివాడైన తేమయ్య కుమారుని భర్తమై చూపు పొందుకున్నాడు. ఇది జరిగిన తర్వాత 42వ వచనంలో ఉంది, యేసు చూపు పొందుమో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినని చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచచు ఆయనను వెంబడించెను, ప్రభువుని వెంబడించాడు. ఇది 18వ అధ్యాయం 42-43 వచనాల్లో వ్రాయబడిన మాట. జనులందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేశారు, జనులు వెంబడించారు. ఓ తండోపు తండాలుగా వస్తున్నారు, ఏంటి ప్రజలేంటి ఇలా ఎక్కడికి వెళుతున్నారు ఏంటని. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉండి, ఆస్తిపరుడు, స్థితిపరుడు, అన్ని రకాలుగా అన్ని అంగులు కలిగినటువంటి వాడైన ఈ జక్కయ్య ఈ జనసమూహాన్ని చూశాడండి. 18వ అధ్యాయం దాని కంటిన్యూషనే 19వ అధ్యాయం మొదట వచనం కూడా. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించాడు. 35వ వచనంలో ఉంది, పైన 18వ అధ్యాయం 35 ఉంది, సమీపించినప్పుడు. ఎరికోకు సమీపించినప్పుడే ఈ ఎరికో పొలిమేలల్లోనే అద్భుతం జరగటం, జనులందరూ ఆయన్ని వెంబడించి దేవుని మహింపరచుచు స్తోత్రం చేశారు. ఇక ఆ నోట తండోపతండాలుగా యేసు రక్షకుని చూడాలి. ఏదో కావాలని ఆశ కాదు, ఏదో జరిగించుకోవాలని ఆశ కాదు, ఏదో చెప్పుకోవాలని ఆశ కాదు, కానీ ముందల ఆయన్ని చూడాలి. కొన్ని కొన్ని పరిస్థితుల్లో లేక కొందరిని బట్టి, వారు చేసిన దాన్ని బట్టి వారిని ఒకసారి చూస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది సమాజంగా, సహజంగా. అలాగూ ఇంతమంది జనులు వస్తున్నారు, ఇంతమంది ప్రజలు వెళుతున్నారు, అసలు ఏమిటి ఈ విశేషత, ఏమిటి ఈ ఆదరణ, ఏంటి ఈ ఫ్లోటింగ్ ఏంటి అనుకుని ఈ ధనవంతులైన జక్కయ్య కూడా చూడాలనేటువంటి ఆశ కలిగింది. యేసు ఎవరో అని చూడగోరెను, కానీ ఒకటి, పుట్టివాడైనందున జనులు ఎక్కువగా గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. స్తోత్రం. చూడాలని ఆశ, చూడలేకపోవటం. చూడలేకపోతున్నాను, నాకు కనపట్టలేదు అనేటువంటిది రాలేదు, అనుకోలేదు. ఎలాగైనా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, ఆ రక్షకుణ్ణి చూడకుండా నేను వెళ్ళకూడదు అనేటువంటి ఆశ తనలో కలిగింది. కారణం ఏమిటండి అంటే, ప్రభువుని చూడాలనేటువంటి తాపత్రిత, మన ధ్యానాంశము ముందు చూపు, ముందు చూపు. ఎవరైతే ముందు చూపు కలిగి ఉంటారో
వారు రాబోయే కాలంలో మంచిని చూస్తారు. చీమల గురించి మనకు తెలుసు, ఇంకా కొన్ని రకాలైన ఎలుకల గురించి మనకు తెలుసు. అవి ఏం చేస్తాయంటే ఆహారం దొరికే రోజుల్లోనే ఆహారాన్ని తీసుకొచ్చి వాటి ఇళ్లల్లో లేక వాటి కలుగుల్లో అవి దాచుకుంటాయి. రాబోయే కాలంలో ఇబ్బంది పడకుండా ఆహారం ఏమీ రాకుండా ఉండడానికి ముందు చూపుతో ఆహారాన్ని దాచుకుంటాయి. అలాగే కొందరు కుటుంబస్తులు, కొందరు గృహిణీలు చెప్పాలంటే స్త్రీలు ఎదుగుతున్న ఆడపిల్లలు ఉన్నప్పుడు, మగపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ముందు చూపు ఆలోచించి భవిష్యత్తును ఆలోచించి వారికి నగలో నట్రానో ఏదో ధనమో ఏదో ఒకటి వారి కొరకు ఎలాగలాగూ మరి సేవింగ్ చేసి దాస్తూ ఉంటారు, సమకూరుస్తూ ఉంటారు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే ముందు చూపు, భక్తి జీవితంలో ముందు చూపు కావాలి, భౌతిక జీవితంలో ముందు చూపు కావాలి. ఈయనకి ఏం తక్కువైందండి? జక్కయ్యకి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు, సుంకపు గుత్తదారుడు అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, ఆదాయం మస్తుగా ఉంది, ధనం ఉంది. ఇంకా పైకి చెప్పాలంటే అతడు ధనాన్ని కూడా వ్యాపారానికి ఉపయోగిస్తాడు, వడ్డీ వ్యాపారం అందాం ఇచ్చేవాడు, ఏ కొదువ లేదు. కానీ యేసును చూడాలనేటువంటి కోరిక తనలో కలిగింది, దాన్నే ఏమన్నామంటే ముందు చూపు. స్తోత్రం. ఎన్నుంటే ఏంటి, ఏదుంటే ఏంటి, రాబో కాలంలో నేను క్షేమంగా ఉండాలని రాబో కాలం కొరకు కాపాడుకునేవాళ్ళే ముందు చూపు కలిగిన వాళ్ళు. మానవ జీవితం నిన్నటిది రేపటిది కాదు. భక్త యోబంటాడు, మనం నిన్నటి వారమే, మనం రేపటి వారం కాదు, మనకి ఏమీ తెలియదు. జరిగిన రోజే నీది, జరుగుతున్న రోజు నీది కాదు, జరగబోయే రోజు నీది కాదు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయంటాడు కీర్తనకారుడు. కాబట్టి ముందు చూపు కలిగినటువంటి వారు రాబో కాలంలో మంచిని చూస్తారో, జరుగుతున్న కాలంలో వారు మంచిని చూడగలుగుతారు. ఏ రోజు ఆరోగ్య సాలు లేని, ఏ రోజుకి ఆ రోజు కడిగి పారబోసుకునేటువంటి వాళ్ళు, ముందు చూపు లేనటువంటి వాళ్ళు భక్తి జీవితంలో, భౌతిక జీవితంలో, విశ్వాస జీవితంలో, లోక జీవితంలో ప్రతిదానికి కూడా ముందు చూపు కావాలి. ఈ ముందు చూపు కలిగినటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు మూడు చెప్తాను. మీరు కరెక్ట్గా బైబిల్ పెన్ను, ఒక పేపరు లేక పుస్తకం పెట్టుకుని దగ్గర కూర్చోండి. ఆనవంగానే లేక మీ ఫోనా లేక టీవీలో ఉన్నా మీరు ఆన్ చేయగానే, వేరే రకమైనటువంటి ఫోన్ కాల్స్ మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా మీ ఇళ్లల్లో మీరు తలుపులు వేసేసుకుని, పనులన్నీ ముగించుకుని, వేరే పనులు పెట్టుకోకుండా దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండండి. ముందు చూపు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. ముందు చూపు కలిగిన వారి లక్షణాలు ఏమిటి? నెంబర్ 1, 19వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివాం, యేసు ఎవరో అని చూడగోరేనో. దీన్ని ఏ చూపు అంటారంటే ముందు చూపు. చూడాలి, రేపు కాదు, రేపటి దాకుంటే కుదరదు, ఆయన అక్కడ ఉండరు, తర్వాత చూద్దామంటే కుదరదు. ఏ పని ఎప్పుడు చేయాలో ఎప్పుడప్పుడే చేసుకోవటం అనేది ముందు చూపు కలిగిన వారి లక్షణం. ముందు చూపు కలిగిన వారికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏమిటండి అంటే, నెంబర్ 1, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనం తర్వాత 6వ వచనం చదువుదాం. వారా సముద్రమునకు అద్దరి నున్న గెలాసీయుల దేశమునకు వచ్చిరి. ఆమేన్. గెరాసీనుల దేశమునకు వచ్చారు. ఈ గెరాసీనుల దేశానికి వచ్చి అక్కడ దిగంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు చదువుకోండి. కింద 5వ వచనం వరకు వచ్చినప్పుడు, సమాధుల్లో నుండి అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చను, ఎదురుగా వచ్చాడు. ఇక్కడ ఉన్న ముఖ్యమైన మాట గమనించాలి. 6వ వచనం చదువుతాం. వాడు దూరంగా నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం ముఖ్యమైన మాట. రకరకాల ప్రజలు ప్రభువుని చూడటానికి వచ్చారు, ప్రభువుని వెంబడించారు, వెంబడిస్తున్నారు. మొదటి మాట మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు, తర్వాత 6వ వచనంలో వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ప్రభువునకు
నమస్కారము చేసెనో. నెంబర్ వన్, గుర్తింపు. ముందు చూపు కలిగిన వారి జీవితంలో ముందు చూపు కలిగారని చెప్పటానికి ముందు చూపు కావలసిన ప్రధానమైన లక్షణము గుర్తింపు. ఒక మనిషి తాను చేస్తున్నటువంటి సేవలను గుర్తించినప్పుడు ఆయా రంగాల్లో వారికి అవార్డులు రివార్డులు లేక బహుమతులు ఇవ్వటం జరుగుద్ది. ఒక ఉద్యోగంలో తాను కనపరిచిన ప్రతిభను బట్టి ఉద్యోగ రత్న ఇవ్వచ్చు. ఒక సేవ చేసే వ్యక్తి అది ఏ రకంగా ఏ సేవ చేస్తున్నప్పటికీ తాను చేస్తున్నటువంటి సేవా రంగంలో ప్రతిభను కనపరిచినప్పుడు పది మంది చేత గుర్తింపు పొందుతారు. అలాంటి వారికి సేవారత్న ఇస్తారు. లేక ఉపాధ్యాయ వృత్తిలో వారు టీచింగ్ చేస్తున్నప్పుడు అనేక మంది పిల్లలను వారు ప్రభావితులుగా చేసినప్పుడు వారికి ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయుడిగాను వారిని సత్కరించవచ్చు. ఇక దేశాన్ని కాపాడేటువంటి సైనికులకు యుద్ధంలో ఆరితే యుద్ధంలో ఎన్నో రకాలుగా దేశానికి ఉపయోగపడేటువంటి వారికి రకరకాల అవార్డులు ఇస్తారు. గుర్తించి వారు బతుకున్నప్పుడు ఇవ్వచ్చు, చనిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు, ఇస్తారు. వారు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు. అలాగూ దేవుని సన్నిధానంలో నువ్వు చేసే ప్రతిదానికి కూడా మనుషులు గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక అని రాయబడింది మత్తయి సువార్తలో. మనుషులు ఎవరో గుర్తిస్తారు అనుకోలేదు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ వ్యక్తిని గుర్తించాడు. నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పారు. అంటే గుర్తింపు. మనిషి మనిషిని గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రతిదీ కూడా ప్రభువు గుర్తిస్తున్నారు. ఆ గుర్తింపు నీకు కూడా మనకు కూడా కావాలి. నువ్వు వస్తున్న సంఘాన్ని నువ్వు గుర్తించుకోవాలి, గుర్తింపు కలిగి ఉండాలి. నేను నడిపిస్తున్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను నీవు గుర్తించాలి. నువ్వు ఎప్పుడు కూడా గమనించాలి. వారి అడుగుజాడల్లో నీవు నడవాలి. సంఘ కట్టుబాట్లు గుర్తించాలి. ఇలాగ గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారండి అంటే, ఇక్కడ మనుషులుగా సామాన్యులుగా ఎవరు ముందుకు పరిగెత్తుకు రాలేదు, కానీ దెయ్యం పట్టిన వాడు, పైగా సేన అంటే 3000 నుంచి 6000 దెయ్యాలు పట్టిన వాడు ఒకడు ప్రభువును చూసి ఎలా గుర్తించాడండి అంటే, నీవు దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అంటాడు 7వ వచనంలో. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రభువుని ఎలా గుర్తించాడు అంటే, దావీదు కుమారుడా అని భర్తమై అరుస్తాడు, బోధకుడా అని ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొకరుగా అంటారు. కానీ దెయ్యాలు పట్టిన వాడు దురాత్మలు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యోసేపు మరియమ్మల కుమారుడా, నజరేతువాడా అని అంటల్లా. ఎలా గుర్తించాడంటే ఆయన దేవుని కుమారుడిగా గుర్తించాడు. అందుకు స్తోత్ర, హల్లెలూయా. నువ్వు నడిపి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన నరుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. రాయబడింది సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దెయ్యములో ప్రభువుని గుర్తించినాయి. గుర్తించి ఏమి చేసినాయి? గుర్తించిన వారు ముందుకు వస్తారు, గుర్తించిన వారు నిలబడతారు. నువ్వు పొందిన మేలు, నీ కొరకు చేసిన ప్రార్థనలు, నీ కొరకు చేసిన విజ్ఞాపనలు, దైవజన దేవుని సన్నిధిలో నీ కొరకు చేతులెత్తుట, సంఘ ప్రార్థనలో నీకు అండగా ఉండే నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, ఏ పరిస్థితి వచ్చినా సరే ప్రతి చిన్న విషయానికి సణుగుళ్ళు గొనుగుళ్ళు చేయవో, ఆగటానికి ఇష్టపడవో, ముందుకు సాగిపోవటానికి ఇష్టపడతావు. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ప్రభువుని గుర్తించాడు గనక ఎన్ని అవస్థలు ఎదురైనా చూడగోరెను, కానీ చూడలేకపోయాను. చూడలేకపోతున్ననే నా వల్ల కాదని విసిగి వేసారి వెనక్కి తిరగలేదు. గుర్తించినటువంటి వారు ముందుకు వస్తారు. ముందుకు వచ్చి ఏం చేస్తారంటే, మొట్టమొదటిది ఆయనకు నమస్కారము చేసే స్తోత్ర. నమస్కారం అంటే మామూలుగా ఇలా చేతులు పెట్టి వదిలేయటం కాదు, ప్రభు పాదాల మీద పడిపోయి, నీవు తప్ప ఎవరు లేరయ్యా, నీవు సజీవుడవు, సర్వోన్నతుడైన
దేవుని కుమారుడవు గుర్తింపు స్తోత్రం. తర్వాత 22వ వచనంలో చూడండి, మార్కు సువార్త 5:22. ఆయన సముద్రం తీరము నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయనొక్కడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకటి, గుర్తించిన వాడు వచ్చి ప్రభువుకు నమస్కారం చేశాడు. ఒక మనిషి ఒక మనిషికి నమస్కారం చేస్తారా లేక చేస్తారంటే దండం పెడతారంటే అది సాధారణమైన విషయం కాదు, వాళ్ళని గుర్తించినప్పుడే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది హృదయపూర్వకంగా చేయగలిగిన రోజు రావాలి. ఇక రెండో చూస్తే, సమాజ మందిరపు అధికారుల్లో యాయిరు అనేవాడు ఒకడు వచ్చి ప్రభు పాదముల మీద పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో వ్యక్తి ప్రభువును గుర్తించి, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, అది బాగుపడునట్లుగా ఆ చిన్న కుమార్తె కొరకు వేడుకున్నాడు, బాగుపడాలని వేడుకున్నాడు, ప్రార్థించాడు. అప్పుడు చేసినప్పుడు ఏం చేశాడు, వచ్చి ఆయన పాదాల మీద పడిను. ఇక మూడో వాళ్ళు చూద్దాం, 27వ వచనంలో. గుర్తించిన వాళ్ళ పరిస్థితి ఇది, ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుననుకుని. ఆమె యేసును గూర్చి విని, ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుననుకుని, ఆయన వస్త్రము ముట్టెను అని 28వ వచనంలో రాయబడింది. స్తోత్రం. గుర్తించిన వాళ్ళు మూడు రకాలుగా చేశారు. ఒకరు వచ్చి సేనా పట్టిన వాడు నమస్కారం చేశాడు. రెండో వాడేమో యాయిర్ అనేటువంటి వ్యక్తి తన కుమార్తె కొరకు ప్రభువును గుర్తించి, ఈ పరిస్థితులు ఎవ్వరూ ఆదుకోలేరు, ఎవ్వరూ నా కూతురును బాగు చేయలేరు అనుకుని ఆయన పాదాల మీద పడ్డాడు. ఇక 12 సంవత్సరాల నుండి వ్యాధి చేత నరకయాతన పడుతున్న ఒక అమ్మ, ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడదును అనుకుని ఆయన వస్త్రము ముట్టెను. స్తోత్రం. ఈ ముగ్గురు కూడా గుర్తుపెట్టుకోండి, గుర్తించిన వాళ్ళు ఒకళ్ళు నమస్కారం చేశారు, మరొకళ్ళు పాదాల మీద పడ్డాడు, మూడవ వ్యక్తి ఆయన వస్త్రాలు ముట్టింది. ఈ ముగ్గురు కూడా విడుదల కలిగింది. నీవు గుర్తించినట్లయితే ప్రభు సన్నిధికి పరిగెత్తుకు రావాలి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పరిస్థితులున్నా, నడవలేని పరిస్థితున్నా, నిలవలేని పరిస్థితున్నా, నీవు ప్రభువుని పూర్తిగా గుర్తించాలి. ఆయన నీ కొరకు చేసిన త్యాగం, సంఘము నీ కొరకు చేసిన ప్రార్థన, దైవజనులు నీ కొరకు చేసిన ఆక్రంతనం నీవు గుర్తించినట్లయితే దేవుడు నిన్ను గుర్తించే రోజు రాబోతుంది. ఇది జక్కయ్య చేసినటువంటి పనుల్లో మొట్టమొదటి పని. ఇక రెండోది చూద్దాం, చూడండి 19వ అధ్యాయంలోనే మరలా వెళదాం. 4వ వచనంలో యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచిటికు ఒక మేడి చెట్టు ఎక్కెను. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఆయనను చూచుటకు 4వ వచనంలో ఒక మేడి చెట్టు ఎక్కెను. ఎవరు చూడటానికి? యేసును చూడటానికి. అందరూ చెప్దాం, ఎవరు చూడటానికి? యేసును చూడటానికి. స్తోత్రం. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన వాళ్ళని చూశాడు, ఆయన దగ్గర తీసుకున్న వాళ్ళని చూశాడు, ప్రజలను చూశాడు, గవర్నమెంట్ను చూశాడు, రకరకాల పరిపాలన చూశాడు. కానీ ఎప్పుడూ చూడంది ఇప్పుడు చూడాలనుకున్నాడు, అదే యేసును చూడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది, నెంబర్ 2, 4వ వచనంలో ఉంది, ముందుగా పరిగెత్తాడు. ప్రత్యేకమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, ఒక అధికారంలో ఉన్నవాళ్ళు, ఒక హోదాలో ఉన్నవాళ్ళు అందరిలాగా రోడ్డు మీద పరిగెత్తలేరు. ఎందుకంటే వాళ్ళ డిగ్నిటీకి అది భంగం, వాళ్ళ హోదాకి అది ఇబ్బంది. నేను పరిగెత్తడం ఏంటి అనుకుంటారు, తన కొరకు పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ గురించి కాదు, వాళ్ళు పరిగెత్తే వాళ్ళు చూస్తారు, నేను పరిగెత్తే నేను చూస్తాను. దీనిలో ఉన్న రెండో మాట ఏంటంటే ఆశ. ఒకటి ఏమిటి? గుర్తింపు. గుర్తింపు కలిగిన గుర్తించిన ముగ్గురులో ఒకరేమో నమస్కారం చేశారు, రెండో వాళ్ళేమో సాగిలపడ్డారు, మూడో వాళ్ళేమో వస్త్రాన్ని ముట్టారు. అది గుర్తించిన వారికి ఉండవలసిన లక్షణం. ఇక రెండో చూస్తే ఆశ. ఆశ గల ప్రాణమునట కీర్తన గ్రంథంలో 42వ కీర్తన మొదటి వచనంలో ఉంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది.
ఆశగల ప్రాణమునట ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. ఆశ అనేది నీకు ఉంటే ఏ అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకెళ్ళగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. పంది మందు పోరాడు ప్రతివాడు కూడా నియమ ప్రకారం పోరాడవలెను. నియమ ప్రకారం పోరాడకపోతే వారికి నీతి కిరీటం దొరకదు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, బిడ్డలారా, ఆత్మీయులారా, మీరందరూ కూడా రెండోది కలిగి ఉండవలసింది ఆశ. దానికి ఒక్క రిఫరెన్స్ ఇస్తున్నాను. మార్కు సువార్తలో ఉంది, లేదు అంటే లూకా సువార్తలోనే 18వ అధ్యాయంలో ఉంది. 18వ అధ్యాయం 39వ వచనం. ఊరకుండమని ముందర నడిచిచుండిన వారు వానిని గద్దించిరి, కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని కేకలు వేసెను. ప్రైజ్ ది లార్డ్. ఇది మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చదివింది లూకా సువార్త 18వ అధ్యాయం 39వ వచనం. ఊరకుండమని ముందర నడుచువారు అనేకులు అతని ఆపు చూశారు, గద్దించారు, కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని కేకలు వేసెను. వారు గద్దించారు, ఆగమని వాడు కేకలు వేశాడు. ఎవరి మీద కేకలు వేశాడండి? ఆపుతున్న వాళ్ళ మీద కాదు, ఎదురు వచ్చిన వాళ్ళ మీద కాదు, వెనక తరిమే వాళ్ళ మీద కాదు. దావీదు కుమారుడా అని దేవుని దగ్గరకు వచ్చి కేకలు వేస్తున్నాడు. అంటే అక్రంతను తెలియజేస్తున్నాడు. స్తోత్రం. ఆశ కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు. నీకు నిజంగా ఆశ అనేది ఉంటే ఈ అనారోగ్యం నీకు అడ్డం రాదు. ఏమంటారు, చర్మము చీకిపోయినా ఎముకలతో నేను సజీవుణ్ణి నా దేవుణ్ణి చూస్తారో, అది ఆశ. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు స్నేహితులు ముమ్మారు వచ్చి మూడు రాళ్ళేసిపోయారు. మంచమే తనకు ఆదరణ ఇచ్చింది, కుక్కలు వచ్చి తన కురుపులు నాకి ఆదరణ ఇచ్చినాయి తప్ప మనిషిగా, తోటివారుగా, కుటుంబస్తులుగా ఎవ్వరూ ఆయన్ని ఆదరించకపోయినా యోబులో ఉన్న ఆశ, అంతవరకు ఆశ ఎప్పుడు కూడా నిరాశ కాలేదు. నీలో నిరాశ రానంత కాలము నీ ఆశలు ఫలిస్తాయి. నోట్ దట్ పాయింట్. ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురవుతావో, ఇంతటితో చాలు నా ప్రాణం తీసుకోమంటాడు ఏలియా. తీసుకోమనంగా తీసుకోవడానికి, ఇచ్చేమనంగా ఇచ్చేయడానికి దేవునితో ఏమైనా గేమ్ ఆడుతున్నావా? మంచి జరిగినప్పుడు దేవుడాన్ని సంగలు కొట్టుకుంటావు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత యెహోవాను గానం చేసిద్దామని మిరియాము తంబూరు పట్టుకుంటే అందరూ ఆమెను వెంబడించి గాన ప్రతిగానాలతో 3 రోజులు ఫంక్షన్ చేసుకున్నారని గత వారంలో చెప్పాను. అంత ఉత్సాహంగా. కానీ మారా దగ్గరికి వచ్చిన తర్వాత సంఘటన మొదలుపెట్టారు. మోషే దగ్గరికి వెళ్ళి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆశ కలిగిన వారు ఏ పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ముందు నడిచిన వారు వాణ్ణి గద్దించినా సరే వాడు మరి ఎక్కువగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీరు ఎక్కడున్నా సరే, మన పల్లెటూరు భాషలో ఒక మాట ఉంది, కొంగలు ఎక్కడ వాళ్తాయో తెల్ల కొంగలు వాలించోట నీళ్లుంటాయని. బురద లేకుండా తెల్ల కొంగ కిందకి దిగదు, నీళ్లు లేకుండా ఆ కప్పలు చేపలు లేకుండా దిగదు కిందకి. కాబట్టి తెల్ల కొంగలు ఎక్కడ దిగుతాయో అక్కడ నీళ్లుంటాయి. దుప్పి కూడా నీటి వాగుల కొరకు ఆహారం తిన తర్వాత ఎక్కడ నీళ్లుంటాయని పరుగున వెళ్ళి తిన్న ఆహారం కంటే దాన్ని చేసే ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. అంత ప్రయాసతో అంటే ఆశతో వెళుతుంది. దేవుని సంధికి ఆశతో రావాలి, దైవజనుడి దగ్గరికి ఆశతో రావాలి. ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు, అతడు బహుగణుడు. అతడు ఏమి చెప్పినా జరుగుతుందని మరి సౌలు యొక్క సేవకుడు సౌలుతో చెప్తాడు. అంటే ఆశ, నా దైవజనుడి దగ్గరికి వెళ్తే మనకు మేలు జరుగుతుంది. గండ్రాల కుమారుడు చనిపోతే వెంటనే గాడికి గంతలు కట్టి ఆ చనిపోయిన కుమారుడిని తీసుకుని దైవజనుడి దగ్గరికి పరిగెత్తుంది. అయ్యా ఇదిగో కుమారుడు చనిపోయాడని ఆశ. నేను సన్నిధి కడితే, దైవజనులు ప్రార్థన చేస్తే నాకు మేలు కలుగుతుంది అనే ఆశతో నువ్వు వస్తే నీ ఆశ తీర్చబడుతుంది. ఆమేన్. ఆశ రెండోది, ఆశ కావాలి. ఇక మూడోది చూడండి, లూకాసు వార్త 19:8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను,
నేనెవని ఎత్తనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనినని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో దానికి నాలుగంతలు నేను తిరిగిస్తాను. జక్కేయికి ఈ మార్పు ఎప్పుడు వచ్చిందండి? నెంబర్ 3 మూడోది త్యాగము. ఆమేన్. త్యాగము. ఎవరైతే ముందు చూపు కలిగి ఉంటారో వారి జీవితంలో ఉండవలసిన ప్రధానమైన లక్షణాలు ఇవి. ప్రభువును చూశాడు. ప్రభు అన్నారు, నేను నీడు, నీ ఇంట నేను ఉండవలసి ఉందబ్బాయి అనగానే సంతోషముతో ప్రభువుని ఇంట చేర్చుకున్నాడు. ఇక జక్కయ్య సంతోషానికి అవతలు లేవండి. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా సరే తన ఆశ నెరవేర్చేంత వరకు నెరవేరేంత వరకు ప్రభువును చూడటం ఆగలేదు, పరిగెత్తటం ఆగలేదు, తన ప్రయత్నాలు ఆపలేదు. తుది శాస్త వరకు ఈరోజు నీకు నష్టం వచ్చినా ఈరోజు నీకు ఇబ్బంది అయినా అయిన వాళ్ళే నీ వాళ్లే, నిన్ను మోసం చేసినా నీ వాళ్లే, నీకు అన్యాయం చేసినా రావాలనుకుని రాకపోయినా వస్తాయనుకుని రాకపోయినా నీలో ఆశ చనిపోకుండా ఉంటే నీ జీవితంలో ఎప్పుడైనా సరే ముందు చూపు చూడగలుగుతావు. ప్రైజ్ లార్డ్. నాకెందుకిక నా పరిస్థితి ఏంటి? కీర్తనకారుడు అంటాడు, నాకిక ఆశలు లేవనుకునగా నా ఆశ నీవైతివే. నీ ఆశ దేవుని మీద పెట్టు, నీ బిడ్డలకు పెళ్ళవుద్ది. నీ ఆశ దేవుని మీద పెట్టు, నీ కుటుంబంలో ఉన్న భారం తీరిపోద్ది. నువ్వు దేవునితో చూడు, దేవుని వైపు చూడు, ఆశతో పరిగెత్తు. నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. ప్రభువు నీ ఇంట్లోకి వచ్చేస్తాడు. ప్రభువు మన ఇంట్లోకి వస్తే, అనగా మన ఒంట్లోకి వస్తే, ఈ గుప్పిడి గుండెలో కనుక నివాసం ఉంటే ఏ పరిస్థితి, ఏ ప్రభావము, ఏ ప్రమాదం నేనేమీ చేయలేదు. జక్కయ్య జీవితంలో త్యాగం వచ్చింది. నెంబర్ 3 ఏంటి చెప్పండి? త్యాగం. విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పేవాళ్ళుగా మాత్రమే కాదు చేసేవాళ్ళుగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే త్యాగం. త్యాగం. పరిశుద్ధ గ్రంథంలో ఒక అధికారి ఉన్నాడు. ఆయన పేరు అరిమతయ యోసేపు అంటారు. ఆయన రాజకీయంగా పేరు పొందినవాడు, పేరు పోసినవాడు, పలుకుబడి కలిగినవాడు. తన కొరకు సిద్ధం చేసుకున్న సమాధిని యేసయ్య కొరకు ఇచ్చేశాడు. అంటే త్యాగం చేశాడు. 5 రొట్టెలో 2 చేపలు తీసుకొచ్చిన బుడ్డోడు చిన్నబ్బాయి, పెద్దవాళ్ళందరూ త్యాగం లేకుండా లోన పెట్టే అది త్యాగం చేసి ప్రభు చేతిలో పెట్టాడు. దేవునికి ఇవ్వాల్సినవి ఎప్పుడైతే ఇస్తావో, దేవుని సన్నిధిలో నడవలసిన రీతికి ఎప్పుడైతే నడుస్తావో, నీ త్యాగాన్ని గుర్తించే దేవుడు తప్పకుండా నిన్ను గుర్తిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఈ కొద్దిలో, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ప్రభు ఇమ్మని చెప్పలా. ఇక్కడ నువ్వు అన్యాయం చేస్తున్నావు, వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, ఇది మంచిది కాదని చెప్పలా. నువ్వు ప్రజల్ని మోసం చేసావని చెప్పలా. నిజముగా ముందు చూపు కలిగి దేవుని సందులో ప్రభువును గుర్తించి ఆశ కలిగి దేవుని సందికి వస్తే దేవుని వాక్యమే, దేవుని ఆత్మే నీలో పశ్చాత్తాపం కలిగిస్తుంది. అలాగ చేయునుగాక. ఆమే. వెంటనే గుర్తించాడు. వెంటనే తనలో త్యాగం వచ్చేసింది. త్యాగం అనేది ఎవరో చెప్తే కాదండి, మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా సహకరించండి అని దైవజనుడిగా చెప్పినప్పుడు సహకరించడం అంటే ఆ సాపులు వేయాలా, పట్టాలు వేయాలని మాత్రమే కాదు, అది చేయాలి. అందరూ సాపులు వేసేవాళ్ళు ఉంటే సాపులు తెచ్చేవాళ్ళు ఎవరుంటారు? అందరూ వడ్డిచ్చేవాళ్ళే ఉంటే మరి వాటికి కావలసిన సరుకులు తెచ్చేవాళ్ళు ఎవరుంటారు? దాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరుంటారు? దేవుని పని కొరకు నువ్వు త్యాగం కలిగి ఉంటే నీ త్యాగాన్ని దేవుడు గుర్తించే రోజు రాబోతుంది. ప్రైజ్ లార్డ్. నీ వల్ల మేలు పొందాలి ప్రజమంది, నీ వల్ల ఉపకారం పొందాలి. అందుకు నువ్వు చేసిన దాన్ని ఒప్పుకోవాలి. తాను చేసింది ఒప్పుకోగలిగాడు, తనలో త్యాగం వచ్చింది. దేవుని సన్నిధిలో ఎవరెంత త్యాగం కలిగి ఉంటారో త్యాగానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. నీ వెళ్ళి రొట్టె చేసి పట్టుకురమ్మంటాడు ఏలీయా. మాకుందే ఒక రొట్టె, నేను నా కుమారుడు చనిపోకముందు తిని చచ్చిపోదాం అనుకున్నామయ్యా, నీకిస్తే మాకెక్కడా అందామి. కొన్ని కొన్నిసార్లు త్యాగశీల్యమై మనం అడుగు ముందుకేస్తేనే తప్ప మన సమస్యలు తీరవు. ఒక అమ్మ లక్షల అప్పులో ఉంది, లక్షల అప్పులో ఉంది. ఈ అప్పు తీర్చబడటానికి మొత్తానికి బ్యాంకు లోన్ తీసుకుని, బ్యాంకులో అప్పు తీసుకుని
ఆ విత్తనప్పులు కట్టి బ్యాంకులో ఉంచుకోవాలనుకున్నారు. దేవా ఈ లోన్ మాకు ఇచ్చావు గనక ఇది మీరు ఇచ్చిందే గనక ఇదిగో నాయన అని చెప్పి దేవుని భాగం దేవునికి ఇచ్చారు. అదేంటి ఆదాయములో భాగం ఇవ్వాలి కానీ అప్పులో భాగం ఇవ్వటం ఏంటంటే నేను అలా ఇవ్వాలనుకున్నాను గనక నేను ఇస్తున్నాను అన్నారు. అంతేనండి అనతి కాలంలోనే ఆ బ్యాంక్ అప్పు తీరిపోయింది. ప్రైజ్ లార్డ్. త్యాగం అనేది నీలో ఉంటే మనసుంటేనట మార్గం ఉంటుందట. జక్కయ్యని ఇమ్మని చెప్పలేదు చేయమని చెప్పకపోయినా అతను వెంటనే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వానికి నాలుగంతలు మరలా ఇస్తాను అని చెప్పాడు. దేవుని వాక్యం వినేటప్పుడు మనలో మార్పు రావాలి. వాత వేయబడిన మనస్సాక్షితో నీవు ఉంటే నువ్వు చీమలు పోయే దారిని ముయ్యగలుగుతావు కానీ ఏనుగులు పోయే దారిని ముయ్యలేవు. నీకు వచ్చే నష్టాన్ని నువ్వు ఆపలేవు. కాబట్టి దేవుని సన్నిధిని గుర్తించండి, నమ్మకం కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి. మాత్రమే కాదండి త్యాగం అనేది రావాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ త్యాగశీలై ఉండాలి. దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని దేవునికి ఇవ్వాలి. ఇలా చేసిన తర్వాత ఏం కలిగింది? నెంబర్ 4 చివరి మాట 9వ వచనం చదువుదాం. అందుకు యేసు, ఇతడను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. 9వ వచనంలో 8వ వచనంలో త్యాగం అయింది, త్యాగం వచ్చింది. తను తాను ఒప్పుకోగలిగాడు. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఎలా ఉన్నాడు? ఒప్పుకున్నాడు. ఒప్పుకోలు ఎప్పుడైతే వస్తుందో నెంబర్ 4 ఘనత వస్తుంది. ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అపవాది కుమారుడే అనలా. మీరు మీ తండ్రి అయిన అపవాది కుమారులు అన్నారు యోహాను సువార్తలో. కారణం ఏమిటంటే అబ్రహాము చేసిన క్రియలు మీలో లేవు. అతను విశ్వాస వీరుడు, అబ్రహాము నమ్మిక కలిగిన వాడు, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మినవాడు. అలాంటి గొప్ప వ్యక్తిని తండ్రిగా భావించి ఇతడు అబ్రహాము కుమారుడే. బైబిల్ చరిత్రలో ముగ్గురికి ప్రథమ స్థానం ఉంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంతే మోషే దేవుడిని, ఇస్సాకు ఆరు దేవుడు, ఏళ్ళ దేవుడిని అల్ల. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఊరనే పట్టణం ఉండే అబ్రహామును బయలుదేరమంటే బయలుదేరాడు. ఇస్సాకు తండ్రి మార్గంలో నడిచాడు. యాకోబు ఎబ్బోకు దగ్గర పోరాడాడు. ఈ ముగ్గురు కూడా పోరాటంలో విజయాన్ని పొంది దేవుని స్థానంలో నిలబడ్డవారు, దేవుని ఘనపరచినటువంటి వాళ్ళు గనక ఆ పేరునే ప్రభువు ప్రస్తావించారు, ఘనపరిచారు. ఘనత. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఘనపరచుట. దేవుడు ఎవరిని ఘనపరిచారు? మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, 5 దగ్గర నుంచి చూస్తే, మిక్కిన విలువైన అచ్చ జటామాంసి అనే అత్తరు బుడ్డి తీసుకొచ్చి పడుక్కున పగలగొట్టి యేసు పాదాలకు పోసిందో కామె. 6వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. మంచి కార్యం చేసింది. బీదులు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. మీకు ఇష్టమైనప్పుడల్లా వాళ్ళకి మేలు చేయొచ్చు. పెట్టొచ్చు. పెట్టొచ్చు. నేను ఎల్లప్పుడూ మీతోనుండను. నేనుండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. అక్కడ ఆగుదాం. ఈమె తన శక్తి కొలది. దేవుని సన్నిధిలో చేసేవాళ్ళు లేక త్యాగం చేసేవాళ్ళు శక్తికి మించి అల్లా. నీ శక్తికి మించిన ప్రయాణం నీకుందని ఏలియా ఒక్కడితోనే దేవుడు చెప్పాడు. కానీ ఆమె తన శక్తి కొలది, శక్తినంతా కూడగట్టుకుని ప్రభువుకి సేవ చేసింది, ఖర్చు పెట్టింది, చేసింది. గనుక సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమె పేరును జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చెప్పుచున్నాను. అంటే ఘనపరచబడుట. స్తోత్రం. ఎవరికన్నా చేస్తే, ఏదన్నా చేస్తే నాకు మేలు జరుగుద్ది, నాకు పుణ్యం వస్తుంది అనుకుంటారు. అది మీ ఇష్టం. పేదలకు పంచిపెట్టవచ్చు, ఆహారం లేని వాళ్ళకి పెట్టవచ్చు, వస్త్రాలు లేని వాళ్ళకి ఇవ్వచ్చు. అది సోషల్ వర్క్ అంటారు, సాంఘిక సేవ అంటారు.
దేవుని సేవ జరగడానికి డబ్బుతో అవసరం, దేవుని సేవ జరగడానికి మనుషులతో అవసరం. అందుకు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో దేవుడు వాళ్ళని గణపరచాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక పత్రం ఇచ్చి లోకరీతిగా గణపరిస్తే అది తీసుకెళ్ళి లోన పడేస్తారు, తర్వాత ఏముండదు. దేవుడు కనుక నిన్ను గణపరిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా, దేవుడు నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. ఈ కడవరి కాలంలో మనుషుల ద్వారా ఘనత కోరుకున్నావు, సంఘంలో అందరూ నిన్ను గణపరచాలి, అందరిలో నేనే ముందుగా కనపడాలి, నేను చేసేది అందరూ కనపడాలని అనుకుంటున్నావు. రహస్య మందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. జక్కయ్య ఎవరి దగ్గర మాట్లాడలేదు, ఎవరి ముందు పబ్లిసిటీగా మైక్లో మాట్లాడలేదు, ప్రభువు దగ్గర మాత్రమే మాట్లాడాడు. అంటే రహస్యంగా ప్రభువుతో చెప్పాడు. వెంటనే ప్రభు ఆ మాటను ఆయన తీసుకుని గణపరిచాడు. దేవుని చేతను గణపరచబడాలి. అది లేకపోతే ఏం పొందేది లేదు ప్రియారా. పరలోకములో మన ఘనత కలగాలి. భూలోకమందు దేవుని పనిచేయండి, పరలోకములో మీరు గణపరచబడతారు. భూలోకములో సంఘానికి ఉపయోగపడండి, దైవజనులు వెంట నడవండి, పరలోకములో దేవుడు నిన్ను గణపరుస్తాడు, భూలోకంలో కూడా నిన్ను గణపరుస్తాడు. నాలుగు మాటలు గమనిద్దాం. మన ధ్యానాంశం ఏమిటి? ముందు చూపు. చూడకూడదు కానీ చూడలేకపోయాను, ఇది మన అంశం. చూడలేకపోయాడు. ముందు చూపు కలిగిన వాడుగా అవరోధాలను అధిగమించాడు, దేన్ని పట్టించుకోలేదు, పరిగెత్తుకెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కాడు. తనలో ఉన్న ఆస్తిను ఎవరూ గుర్తించలేదు. ఏంటి పొట్టివాడేంటి, తోసుకుపోతున్నాడు ఏంటి అనుకోలేదు. అందరూ అనుకునే ఉంటారేం బహుశా, కానీ యేసు అతన్ని చూసి త్వరగా దిగుమో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. నువ్వు ఆశ కలిగి వస్తే, ఆశ కలిగి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే నీళ్ళు ముందు చూపు ఉన్నట్టు లెక్క. ఒకటి, నెంబర్ వన్ గుర్తించాలి, గుర్తింపు. నెంబర్ టూ ఆశ కలిగి ఉండాలి. నెంబర్ త్రీ త్యాగం కలిగి ఉండాలి. ఈ మూడు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో ప్రభు వాళ్ళని గుర్తించబోతున్నాడు. దేవుడు నిన్ను గుర్తిస్తే అబ్రహాము వంశీయుల వలె ఈ కుటుంబాలు దీవించబడతాయి. దావీదును దేవుడు గుర్తించాడు. ఇదిగో ఈ సింహాసనం మీద నీ కుటుంబస్తుల్లో ఒకడు ఎప్పుడు ఉండక మానడో. దావీదును గుర్తించిన తర్వాత కుటుంబం అంతటికి అదే దీవెన వచ్చింది. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక బిడ్డగా దేవుని చేతను గుర్తింపు పొందితే, దేవుడు నిన్ను గుర్తిస్తే 1000 మందిలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడతాడు. నీ ప్రక్కన 10,000 మంది కూలినా అపాయముని యుద్ధకు రాకుండా నీ దేవుడు తన చేత్తో నిన్ను ఎత్తుపట్టుకుంటాడు. కాబట్టి ప్రభువా, నన్ను నువ్వు గుర్తించాలంటే, నేను గణపరచబడాలంటే ఇది ఇది చేయాలి. అందరూ గమనించండి. ఒకటి, గుర్తింపు రావాలి. రెండవది ఆశ కలిగి ఉండాలి. మూడు, త్యాగం రావాలి. అప్పుడు నీకు ఘనత వస్తుంది. అట్టి కృపతో దేవుడు మనల్ని మీ అందరిని నింపునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసి దేవదేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందా. సర్వోన్నతుడైన దేవుడు ఈ ప్రత్యేక సమయంలో మనతో మాట్లాడారు. ఇది చాలా ప్రశస్తమైనటువంటి వర్తమానం. ముందు చూపు కలిగిన జక్కయ్య, ఇవాళ ఎంత ధనం ఉంటే నాకేంటి, ఎంత అంతస్తు ఉంటే, ఎంత హోదా ఉంటే నాకేంటి, రాబో కాలంలో నా ఆత్మ నేను కాపాడుకోవాలి, రాబో కాలం కొరకు నేను దేవునికి అప్పగించుకోవాలనుకున్నాడు. అందుకనే వచ్చాడు, గుర్తించాడు, ఆశ కలిగి ఉన్నాడు, త్యాగం చేశాడు. అందుకే దేవుడు గణపరిచాడు. దేవుని గణపరచండి, దేవుడు నిన్ను గణపరుస్తాడు. త్యాగం కలిగి ఉండండి, దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి మనసులో, హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో అద్భుతం జరగాలి. ప్రతివారు నాయన గుర్తించబడాలి, గుర్తించాలి. ప్రతివారు నాయన ఆశ కలిగి ఉండాలి, అలాగూ నాయన త్యాగం కలిగి ఉండాలి. మీ చేత గణపరచబడాలి నాయన. అట్టి కృపతో నింపమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.